రోజు ఉదయమే చాలామంది పూజ కోసమని పక్క వాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతూ ఉంటారు. కొంతమంది అయితే వాకింగ్కి వెళ్తూ కూడా కవర్ తీసుకొని వెళ్ళి దారిలో కనపడిన పూలన్నీ కూడా కోసేసి తీసుకొస్తూ ఉంటారు. ఇలా గనక పూలు కోసేసి తీసుకొచ్చి పూజ చేసినట్లయితే ఫలితం వస్తుందా రాదా, ఈ విషయాన్ని గురించి శాస్త్రం ఏం చెప్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. నిజానికి మొక్కలను పెంచుతున్న యజమానికి కూడా ఆ పూలను మొత్తం కోసుకునే అధికారము ఉండదు. పూజకు పూలు కోసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మొక్కను ప్రార్థించి కొన్ని పూలను మాత్రమే కోసుకొని పూజకు ఉపయోగించాలి. మనకెప్పుడైనా పూలు అవసరమైనట్లయితే ఆ యజమానిని అడిగి కొన్ని పూలను మాత్రమే పూజకు కోసుకోవాలి. చెట్టు నిండా ఉన్న పూలను ఎప్పుడూ కూడా పూజకు కోసుకోకూడదు. అలా కనుక పూజకు వేరే వాళ్ళ పూలు కనుక దొంగతనంగా కోసుకొని వచ్చినట్లయితే ఆ పూజ వలన ఎలాంటి ఉపయోగమూ ఉండదు, సరికదా? మరుజన్మలో కోతిగా పుట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా మనకు పూలు కావాలి అనుకున్నప్పుడు ఆ మొక్కల యొక్క యజమానిని అడిగి కొన్ని పూలను మాత్రమే కోసుకోవాలి. అలా అడిగి కోసుకున్నా కూడా మనం చేసిన పూజలో కొంత భాగము ఆ మొక్కల యజమానికి పోతుంది. ఈ విషయము శ్రీ మహావిష్ణువే స్వయంగా తెలియజేశారు. కాబట్టి ఎప్పుడు మనము పూజకు పూలు కావాలనుకుంటే గబగబా వెళ్ళిపోయి వేరే వాళ్ళ చెట్ట పూలు కోసుకొని తెచ్చేసుకోకూడదు. అలాగనగా తెచ్చుకున్నట్లయితే మనకు పుణ్యంతో పాటు పాపం కూడా వస్తుంది.